అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైనటువంటి దేవుని నామమున మీ అందరికీ శుభములను ఈ సాయంకాలపు దీవెనలను అందిస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనలోనికి మనము ప్రవేశిస్తూ ఉండగా ప్రార్థన చేస్తూ ఇట్టి ఆరాధనను మనము ప్రారంభించుదము అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామములో మేము పొందుకున్న ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈరోజు ఉదయము మేము నిద్రలేచినది మొదలుకొని ఇప్పటి వరకు నీ యొక్క ఉచితమైన కృపలో కాపాడబడుతూ నీ చలనైన రెక్కల క్రింద ఈ దినమంతయు ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రయాణాలు చేయడానికి వ్యాపారములు చేసుకోవడానికి వేరే వేరే పనులలో నిమగ్నమై ఉండడానికి నీవు మా పట్ల చూపిన నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మీ నామమునకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా మేము మా కుటుంబముతో కూడా కలిసి మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ పవిత్రమైనటువంటి సంకల్పముతో నీ పరిశుద్ధ సన్నిధికి వస్తూ ఉన్నాము పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను వాక్యము ద్వారాను మీ నామమును గనపరుస్తూ ఉండగా ఈ కుడికను నీ కృపలో దీవించి ముందుకు నడిపించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనచున్నాము తండ్రి అమెన్ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మూడు వందల పదిహేడవ కీర్తన పాపము దళచుసుమి పశ్చాత్తాపము సుమి అనే కీర్తన పాడుచు ఈ సాయంకాల ఆరాధనను మనము ప్రారంభించుదము మూడు వందల పదిహేడవ కీర్తన పాపము దళచు సుమి అదే రీతిగా తిరిగి దేవుని నామమును మయమపరుచుటకు గాను మనమందరము కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మూడు వందల నలభైవ సంగీతము సిల్వ చెంతనేసువ చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించడు కాల్వలో ముంచు మూడు వందల సంగీతము పాడుచు దేవుని నామమును

Yeah. no no bravo. ఆరాధన ఈ రీతిగా జరిగిస్తూ ఉండగా దేవుడు మన పట్ల చూపుతూ ఉన్నటువంటి కృపకై దేవాది దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబుల్ పాఠము ఈ సమయమున చదువుకుందము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు ఈ సమయమున నేను చదువుతాను గమనించండి సంఖ్యాకాండము ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు మరియు ఎహోవా మోసకు ఇలాగు సెలవిచ్చును నీవు ఇష్రాయేలులతో ఇట్లను పురుషుడే గాని స్త్రీయే గాని ఎహోవాకు నాజీ రగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక అమెన్ ప్రియ పరిశుద్ధ సంగమా ఈ సాయంకాల సమయమున మరి పర్యాయము ఈ రీతిగా దేవుని నామమును మైమపరుస్తూ ద్రాక్షరసము దేవుని దీవెనకు సూచనగాను ద్రాక్షరసము దేవుని యొక్క శాపానికి ఒక గుర్తుగా అది లేకపోవటము గుర్తుగాను మూడవది ద్రాక్షరసము నిత్యము దేవుని సన్నిధిలో అర్పించే అర్పణగాను ఈ మూడు విషయాల మీద గడిచిన ఐదు రోజులు మనము వాక్య ధ్యానము చేసి ఈరోజు శనివారం సాయంకాలము ఆరవ రోజు వాక్య ధ్యానములో ముందుకు నడవగలుగుతూ ఉన్నాము అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ఈ సమయమున నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇందులో భాగముగా నిన్నటి దినమున మనము ధ్యానము చేస్తున్నాము ఈ యొక్క ద్రాక్ష రసము మనము గమనించినట్లయితే ఫరోరాజు యొద్ అప్పుడే ఆ ద్రాక్ష పండ్లను గట్టిగా పిండి ఆ రసమును ఇచ్చినట్లుగాను యేసుక్రీస్తు ప్రభుల వారు కానావిందులో నీటిని ద్రాక్ష రసముగా చేసి అది స్ట్రాంగ్ డ్రింక్గా కానీ లేకపోతే అది ఫెర్మెంటెడ్ వైన్గా ఒక ఇంటాక్సికేటింగ్ డ్రింక్గా కా కాదు కానీ అప్పటికప్పుడు చేయబడినటువంటిది గాను ఆ తర్వాత సామెతల గ్రంథము మూడో అద్యం వచనములో క్రొత్త ద్రాక్ష రసము నీ ఇంట్లో ఆ గిన్నె నుండి అది పొంగి పొర్లును అని లేదా వార్త మార్కు వార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త రసమును గురించి ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఒకవేళ ద్రాక్షరసము జోలికి మనము పోయినట్లయితే అది మద్యము గనుక అది చెడ్డది అది శ్రమ కలిగిస్తుంది చిరసాలలో మనలను బానిసలుగా చేసేటటువంటి వీలు ఉంటుంది జగడాలను దృష్టిని పుట్టిస్తుంది మనలను దరిద్రులుగా చేస్తూ ఉందని కొన్ని విషయాలు నిన్న సాయంకాలము మనము వాక్య ధ్యానము చేయగలిగినాము అందును బట్టి దేవు నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము మరి ఒక ఐదు రకములైనటువంటి కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఐదు రకాల కోణంకు చెందినటువంటి ప్రజలు ఈ ద్రాక్ష రసము జోలికి మద్యము జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి విషయాలు మనము నిన్నటి రాత్రి ధ్యానం చేయడం ప్రారంభించిన అందులో లేవీలు కానీ యాజకులు కానీ నాజీరు చేయబడినటువంటి వారు ముఖ్యముగా ప్రత్యక్షపు గుడారములో ఎప్పుడైతే సేవ చేయడానికి వెళ్తామో ఆ సందర్భములో వారు మద్యముతో మత్తులై ఉండవద్దు అనేటటువంటి లేనట్లయితే వారు మరణము మరణం పాలవుతారు మరణిస్తారు అనేటటువంటి విషయాలు మనము నిన్నటి దినమున చూడగలిగినాము నాజీరు అనగా ప్రత్యేకముగా ఉండటము ప్రత్యేకపరచబడటము అనే విషయము దీనికి నాలుగు రకములైనటువంటి పద్ధతులు ఉన్నట్లుగా మనము చూస్తాము ఈ యొక్క ద్వితీయోపదే మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము మూడవ వచనములో ఏమని అంటారంటే నాజీరు చేయబడినటువంటి వారు దేవుని సేవ కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొట్టమొదటిది మూడవ వచనములో వారు మద్యము జోలికి వెళ్ళకూడదు ద్రాక్షరసము జోలికి వెళ్ళకూడదు రెండవది ఆరవ అధ్యాయము ఐదవ వచన ప్రకారము కత్తి అతని తల మీద ఇదిగో పడకూడదు మూడవది ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారం ఏ శవమును కూడా వారు ముట్టకూడదు నాలుగవది అతడు ప్రత్యేకముగా ఉండవలను ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనములో ద్రాక్షరసము జోలికి పోవద్దు మంగళకత్తి అతని తల మీద పడవద్దు ఏ శవమును కూడా తాకవద్దు నాలుగవది గమనించినట్లయితే ప్రత్యేకముగా వారు నివసించాలి పరిశుద్ధ గ్రంథములో నాజీరు చేయబడినటువంటి వారు ఎందరు మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది ఈ యొక్క సంసోను కానీ పరిశుద్ధ గ్రంథములో మనము ఆయా సందర్భాలలో వారికి ఇవ్వబడిన విధి విధానాలను ఆ కోణములో మనము చూసినట్లయితే వారి వారికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం గమనించినట్లయితే నాజీరు చేయబడినటువంటి వారు ముగ్గురు ఒకటి సంసోను రెండవది ఇష్రాయలులకు మొదటి ప్రవక్త అయినటువంటి సమూయేలు మూడవది బాప్తిష్మం ఇచ్చేటటువంటి యోహాను వీరు ముగ్గురు కూడా నాజీరు చేయబడినటువంటి వారుగా మనం చూస్తాము సంసోను గురించి మళ్ళీ ధ్యానిస్తాను కానీ ఇప్పుడు ఈ రెండు రెఫరెన్సులు మనము ఒకసారి గమనిద్దాము ఈ సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనములోని మధ్య భాగములో నేను చూస్తాను చూడండి నాలుగవ లైన్లో మనం గమనించినట్లయితే ఈ హన్న దేవుని సన్నిధిలో శిలోహు మందిరములో కుమారుని కొరకు ఏడుస్తూ ఉన్న సందర్భములో వారికి చెప్పబడినటువంటి సైన్యములకు అధిపతి అగు యహోవా సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉండగా సమయలు పుట్టబోయే కుమారుని నాజీరు చేస్తాను అని తాను ప్రమాణము చేసినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం ఏమని ఆమె ప్రార్థన చేస్తుందంటే నీ సేవకురలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని ఎహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను ఆమె ఎహోవా సన్నిధిని ప్రార్థన చేయిచుండగా ఏలి ఈ మాటలు విన్నట్లుగా మనము చూస్తాము సమయలును ఒక ప్రత్యేకమైన పని కొరకు ఇదిగో నాజీరు చేస్తూ ఉన్నటువంటి స్త్రీగా ఇక్కడ హన్న మనకు కనబడతారు ఈ యొక్క మొదటి సమయలు గ్రంథములో ఒకటో అధ్యాయంలో ఉన్న సన్నివేశంలో మనము సమయలును గురించినటువంటి ప్రార్థన సమయలు యొక్క తల్లిదండ్రులను మనం గమనించినట్లయితే ఎల్కన్న మరియు హన్న అనేటటువంటి వారు సమయలు యొక్క తల్లిదండ్రులు ఈ ఎల్కన్న అనేటటువంటి పేరుతో మనము నిర్గమకాండములో తొమ్మిదవ ఆరో అధ్యాయము ఇరవై నాలుగవ వచనములోనూ మొదటి దిన వృత్తాంతములు ఆరో అధ్యాయము ఇరవై రెండు మరియు ఇరవై మూడు వచనాలలో మరి యొక్క సందర్భంలో ఎల్కాన్న అనేటటువంటి పేర్లు కూడా మనము అక్కడ వింటూ ఉంటాము ఎల్కన్న అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవుడు మనలను సృష్టించినాడు లేదా దేవుడు మనలను కొనుగోలు చేసినాడు కొన్నాడు తన సొంతం చేసుకున్నాడు అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది వారికి జన్మిస్తున్నటువంటి సమయాలు గురించి హన్న ఈ యొక్క నాజీరు చేయబడుతున్నటువంటి సందర్భములో చేయబడేటటువంటి వాగ్దానాలు తల్లి కుమారుని పక్షమున చేసినట్లుగా మనము చూస్తాము రెండవది గమనించినట్లయితే పరిశుద్ధుడైన లూక వ్రాసిన సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలలో మనము గమనించినట్లయితే ఇక్కడ మన బాప్తిజ మిచ్చు యోహాను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయబడుతూ ఉన్నట్లుగా అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలీలలో అనేకులను ప్రభు వారి దేవుని వైపునకు త్రిప్పును అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము బాప్తిష్మం ఇచ్చేటటువంటి యోహాని యొక్క తల్లిదండ్రులు జెకరియా ఎల్లిస్సెత్ గారు వీరికి పుట్టినటువంటి బాప్తిష్మం ఇచ్చే యోహాను అతడు జన్మించక మునిపే తన గురించి ఈ వాగ్దానము చేయబడ్డట్లుగా అతడు ఒక ప్రత్యేక పరచబడినటువంటి వాడుగాను ఒక ప్రత్యేకమైన బాధ్యత కొరకు ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగక దేవుని సేవ కొరకు అతడు ఏర్పాటు చేయబడిన వాడు అనే మాట మనము జ్ఞాపకం చేయబడతాము ఈ రకంగా మనం చూసినట్లయితే ఇందులో మనకు ఇద్దరు నాజీరు చేయబడినవారు మొదటిది సముయలు రెండవది గమనించినట్లయితే బాప్తిష్మమిచ్చు యోహాను మూడవది గమనించినట్లయితే సంసోను మనకు కనబడతారు తల్లిదండ్రులు సంసోని యోహ తల్లిదండ్రులు మనోహ వారి తండ్రి తల్లి పేరు వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా ఈ యొక్క మన సంసోని యొక్క తల్లిని గురించి ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడలేదు కానీ పరిశుద్ధమైనటువంటి చరిత్ర ట్రెడిషన్స్ ఏమని జ్ఞాపకం చేస్తారంటే హజల్ ఎల్ ఫోని ఈ తల్లి పేరు లేదా జెలెల్ ఫోనిత్ అనేటటువంటి ఈ రెండు పేర్లతో ఈ సంసోను యొక్క తల్లి పిలువబడుతూ ఉన్నట్లుగా చరిత్రకారులు మనకు జ్ఞాపకం చేస్తారు హజలెల్ ఫోని లేదా జలెల్ ఫోనిత్ అనేటటువంటి పేరుతో సంసోను తల్లి విషయంలో ఒక గొప్ప అద్భుతము జరిగింది ఏమిటి అంటే ఏ స్త్రీకి లేనటువంటి ఒక గొప్ప ధన్యత దేవాది దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హజలెల్ ఫోనికి అనగా సంసోని గారి యొక్క తల్లికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము అనుగ్రహించినట్లుగా మనము చూస్తాము కుమారుడు నాజీరు చేయబడుతూ ఉండగా కుమారునితో పాటు తల్లి కూడా నాజీరు షరతులు పాటింపవలెనని ఎహోవా దూత ద్వారా చెప్పబడినటువంటి ఏకైక స్త్రీ పరిశుద్ధ గ్రంథములో మనము ఈ యొక్క మనోహ యొక్క భార్య సంసోన్ యొక్క తల్లి అయినటువంటి హజలెల్ఫోని గురించినటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేయబడతాము కుమారుడు నాజీరు చేయబడుతూ ఉండగా కుమారునితో పాటు తల్లి కూడా నాజీరు షరతులు పాటించవలెనని ఎహోవా దూత ద్వారా చెప్పబడిన స్త్రీ ఎవరు అంటే ఈ యొక్క మనోహ భార్య ఏ స్త్రీకి లేనటువంటి ధన్యత గొప్ప భాగ్యమో దేవుడు ఈ స్త్రీకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాము న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనములో మనము గమనిస్తాము చూడండి దేవుని ద్వేహోవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆ స్త్రీతో ఏమని అక్కడ మాట్లాడుతూ ఉన్నదని ఒకవేళ మనము గమనించినట్లయితే కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము దేనినైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడును నీ గర్భములో ఎదిగేటటువంటి సంసోను దేవునికి నాజీరు చేయబడతాడు గనుక అతడు పుట్టక మునిపే నాజీరులో ఉన్నటువంటి ఆ వాగ్దానాలు షరుతులు నీవు చేయాలి అని నాలుగవ వచనములో దేవుడైనటువంటి యహోవ దూత సంసోను తల్లితో చెప్తూ ఉన్నట్లుగా ఏడవ వచనములో మనం గమనించినట్లయితే ఈ మనోహ గారు మనోహకు దేవుని యొక్క దూత దైవజనుని ద్వారా చెప్పబడినటువంటి మనోహ ఇక్కడ తన భార్యతో మాట్లాడుతూ నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా అనేటటువంటి మాట ఇక్కడ భర్తతో ఆ యొక్క దైవజనుడొకడు చెప్పినటువంటి సన్నివేశాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాము మూడవది గమనించినట్లయితే పదమూడవ అధ్యాయం పదమూడు వచనములో యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెనని ఆమె ద్రాక్షవలి నుండి పుట్టినది తినకూడదు అని ఇక్కడ ఉన్నటువంటి సందర్భములో దేవుని దూత మనోహతో చెప్తూ ఉన్నట్లుగా అనగా సంసోని యొక్క తండ్రితో సంసోని యొక్క తల్లిని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము మూడు సందర్భాలు పదమూడవ అధ్యాయము నాలుగో వచనము పదమూడవ అధ్యాయము ఏడో వచనము పదమూడవ అధ్యాయము వచనములో ఇక్కడ బాధ్యత కలిగినటువంటి తల్లిగా తన కుమారుణ్ణి దేవుని సేవ కొరకు పెంచుటకు వాగ్దానాలు చేసినట్లుగా మనము చూస్తాము మన యొక్క సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకము దక్షిణ ఇండియా సంఘములో ఉన్నటువంటి యొక్క ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఒకవేళ మనము గమనించినట్లయితే ఇందులో ముప్పై ఎనిమిదవ పూటలో మనము చూస్తాము చూడండి పిల్లలకు బాప్తిష్మం ఇచ్చేటటువంటి సందర్భములో పిల్లలకు బాప్తిష్మం ఇచ్చేటటువంటి సందర్భములో ఆ చిన్నవాణ్ణి ఆ చిన్నవాడు కానీ చిన్నది కానివ్వండి బహుశా పదకొండవ నెలలో లేదా వేరే వేరే సందర్భాలలో చిన్న బిడ్డను దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డ పక్షమున ఇక్కడ తల్లిదండ్రులు వాగ్దానము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము చిన్న బిడ్డ పక్షమున చిన్న బిడ్డ వాగ్దానము చేయలేదు ఎందుకంటే మాట్లాడేటటువంటి వయస్సు కాదు గనక తల్లిదండ్రులు ఏమని వారు వాగ్దానం చేస్తారంటే ఈ చిన్న బిడ్డ తమ రక్షకుడైన క్రీస్తును తెలుసుకుని నాగున సంఘం యొక్క ఆరాధన బోధనలందు పెంచబడుటకై మీరు సహాయము చేస్తారా అని దైవజనుడు అడిగినప్పుడు దేవుడు మాకు సహాయ కూడా అయి ఉండగా మేము అలాగూ చేస్తామని తల్లిదండ్రులు వాగ్దానం చేస్తారు పేజ్ తింపినట్లయితే ముప్పై ఎనిమిదవ పూటలో మీరు ఈ చిన్న బిడ్డలకు అభ్యంతరము కలిగించుకుండా మీ సొంత జీవితములను క్రమపరుచుకుందురా అని ప్రశ్న వేసినప్పుడు ఇక్కడ ఏమని సమాధానం చెప్తారంటే దేవుడు మాకు సహాయకుడై ఉండగా మేము అలాగున చేయుదుము ముప్పై ఎనిమిదవ పూటలో చేయబడిన వాగ్దానం ఏమిటంటే పిల్లలకు అభ్యంతరము కలిగించకుండానట్లు మీ జీవితములను మీరు క్రమపరుచుకుందురా అనే మాట ఇక్కడ దేవుని దూత కూడా వచ్చి మనోహతో లేదా వేరే సందర్భములో సంసోని యొక్క తల్లితో ఏమని వాగ్దానము చేపిస్తూ ఉంది అంటే ఏమని నాజీరు వాగ్దానము చేయించుతూ ఉంది అంటే ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ నీవు దాని జోలికి పోకూడదు వచనములో ఏమంటారంటే ఆమె ద్రాక్షళి నుండి పుట్టినది ఏదియు తినకూడదు ద్రాక్షరసమునైన మద్యమునైనను త్రాగకూడదు అనేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి దీవెన ఈ సంసోను గారి యొక్క తల్లికి దేవుని ద్వారా ఇవ్వబడ్డట్లుగా మనము చూస్తాము నాజీరు చేయబడిన వారు మొత్తం ముగ్గురు ఒకటి సంసోను రెండవది సమయలు ప్రవక్త మూడవది బాప్తిష్మమి యోహాను వీరు ముగ్గురు కూడా దేవుని సేవలో వాడబడ్డారు ఈ ముగ్గురితో పాటు మరి ఒకరు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నటువంటి మనోహ భార్య సంసోను తల్లి హజలెల్ఫోని అనేటటువంటి నామకరణముతో పిలువబడుతూ ఉన్నటువంటి ఏకైక స్త్రీ నాజీరు చేయబడినప్పటికీ దేవుని దృష్టిలో పాపము చెడుతనము చేసి దేవుని దృష్టిలో ఇదిగో మరి నాజీరు షరతులను మరచిపోయి శాపగ్రస్తుడైనటువంటి వ్యక్తిగా కూడా మనము సంసోనును చూస్తూ ఉంటాము దీనికి నాలుగు ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిది న్యాయాధిపతులు పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనములో సింహమును చంపుట సింహాన్ని చంపుతాడు అది మరణించిన తర్వాత దాన్ని ముట్టడం అనగా శవాన్ని ముట్టటము ఒకటి రెండవది న్యాయాధిపతులు పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనములో సింహము యొక్క కలేబరములో పుట్టుకు వచ్చినటువంటి ఆ యొక్క తేనెను ఇతడు ఒకనొక సందర్భంలో ఆ మార్గంలో వెళ్తూ ఉండగా దాని శవము దాని కలెబరములో నుంచి వచ్చిన ఆ యొక్క తేనెను తీసుకొని తింటాడు అనగా శవాన్ని ముడతాడు తాను తినుడు మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తినిపిస్తాడు ఎవరు సంసోను పద్నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం మూడవది పద్నాలుగో అధ్యాయం వచనములో వీరు విందు చేసెను అనగా మద్యము సేవించెను అనేటటువంటి అర్థము ఇక్కడ మనకు కనబడుతుంది పద్నాలుగో అధ్యాయం పదో వచనములో అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను విందులో అనగా సాధారణంగా మనకు విందు అనగానే గుర్తుకు వచ్చేటటువంటిది ఏమిటంటే ఒకటి మంచి భోజనము రెండవది ఆ భోజనం ముందు తీసుకునేటటువంటి ఈ యొక్క ద్రాక్ష రసము లేదా మద్యము ద్రాక్ష రసము లేదా మద్యము విందు చేసెను అనగా అందులో మద్యము సేవించినాడు ఒకటి శవాన్ని ముట్టినాడు రెండవది ఆ శవము నుండి వచ్చినటువంటి తేనెను తిన్నాడు తల్లిదండ్రులకు తినిపించినాడు మూడవది విందు చేసి మద్యాన్ని సేవించినాడు నాలుగవది గమనించినట్లయితే పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనములో మనము చూస్తాము పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనములో ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాణి చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను దెలిల కుయుక్తితో తల మీద మంగళకత్తి వేయించినట్లుగా మనం చూస్తాము నాజీరు చేయబడినను పద్ధతులను పాటించక దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్నవాడు ఎవడు అంటే ఈ యొక్క సంసోను అందుకోసమే భయంకరమైనటువంటి మరణాన్ని సంసోను పొందుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో గమనిస్తూ ఉంటాము ఇందులో నుండి రెండు మూడు విషయాలు మొట్టమొదటిది ఈ యొక్క లేవీయులు కానీ యాజకులు కానీ నాజీరు చేయబడినటువంటి వారు కానీ వారు దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క మద్యము జోలికి లేదా ద్రాక్షరసము యొక్క జోలికి వెళ్ళకూడదనేది పరిశుద్ధ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది రెండవది గమనించినట్లయితే రెండవ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు ఈ మా ద్రాక్షరసము జోలికి వెళ్ళవద్దు అంటే సామెతల గ్రంథము ఇక్కడ సొలోమోను మహారాజు గారు ఆ సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో మనము గమనించినట్లయితే దయచేసి పరిశుద్ధ గ్రంథము చూస్తూ ఉన్నటువంటి వారు ఒకవేళ మీ చేతిలో బైబిల్ ఉన్నట్లయితే ఈ ఒక్క మాట నేను చదువుతాను చూడండి ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో ఇక్కడ ఏమని జ్ఞాపకము చేస్తారంటే ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు ఎందుకు తగదు రాజులు కానీ అధికారులు కానీ మద్యపానము జోనికి వెళ్ళవద్దు మద్యాన్ని కానీ ద్రాక్ష రసమును కానీ వారు ఎక్కువగా సేవించవద్దు అనే మాట జ్ఞాపకం చేస్తారు ఎందుకు అంటే ఐదో వచనములో దానికి సరి అయినటువంటి ఒక బలమైన కారణము సమాధానము ఇక్కడ సొలమును మహారాజు గారు జ్ఞాపకం చేస్తారు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయము వారు చేయుదురు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతున్నాము త్రాగిన ఎడల కట్టడలను మరుస్తారు వారు దీనులకు అన్యాయము చేయటము మొదలు పెడతారు రాజులు కానీ అధికారులు కానీ ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ఏ అధికారి అయిననో ద్రాక్షరసము జోలికి మద్యము జోనికి వెళ్ళవద్దు ఒకవేళ దానిని సేవించినట్లయితే అది సేవించిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మార్చేసే స్థితికి వారు వెళ్ళిపోతారు కనుక ఆ పని వారికి తగదు అనేటటువంటి మాటను ఇక్కడ సోలమూన్ మహారాజు గారు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాము మూడవది గమనించినట్లయితే ఈ ద్రాక్ష రసము జోలికి వెళ్ళవద్దు అనదగినటువంటి మూడవ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎవరంటే ప్రవక్తలు ప్రవక్తలు కానీ లేకపోతే ఆ యొక్క ప్రవచించే వరము కలిగినటువంటి వారు ద్రాక్ష రసము జోలికి వెళ్ళవద్దు అనేటటువంటి మాట దానియలు గ్రంథములో మనం ఒక మాట చూస్తాం చూడండి దానియలు గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనములో ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే దానియలు ప్రవక్త ద్రాక్ష రసమును ఆయన విసర్జించినట్లుగా మనం చూస్తాము పదహారవ వచనంలో ఏమని వ్రాయబడిందంటే రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్ష రసమును ఆ నియమ ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములనిచ్చెను అనేటటువంటి మాట ఈ ప్రవక్త అయినటువంటి దానియేలు నోరు తెరిసి ఒక మాట ఏమంటాడంటే అయ్యా రాజుకు పెట్టేటటువంటి ఆ సుఖమైనటువంటి ఆ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి భోజనము మీరు మాకు నియమింపవలసినటువంటి అవసరము లేదు అంతమాత్రమే కాకుండా రాజు తీసుకునేటటువంటి ఆ యొక్క ద్రాక్ష రసము మాకు అవసరం లేదు ఎనిమిదో వచనములో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు ప్రవక్త అయినటువంటి దానియేలు ఈ యొక్క ద్రాక్ష యొక్క జోలికి వెళ్లకుండా మద్యము యొక్క జోలికి వెళ్లకుండా అతడు తనను తాను దూరపరుచుకున్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము ముగ్గురు ఒకటి లేవీయులు యాజకులు నాజీరు చేయబడినవారు ద్రాక్షరసము గాని మద్యము యొక్క జోలికి వారు వెళ్ళకూడదు రెండవది గమనించినట్లయితే రాజులు గాని అధికారులు గాని వీరు పద్ధతులను మార్చేస్తారు తారుమారు చేసేస్తారు దావతులో కూర్చొని వారు చేయవలసింది చేయక చేయరానివి చేసి ఈ మద్యం మత్తులో రూల్స్ ను పాడు చేస్తారని సులమును మహారాజు గారు ఈ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మూడవది గమనించినట్లయితే ప్రవక్తలు లేదా ప్రవక్త అయినటువంటి దానియలు సందర్భములో మనం చూసినట్లయితే అతడు ఈ మద్యపానము ద్రాక్షరసము జోలికి వెళ్లకుండా తనను తాను చాలా చక్కటి సాక్ష్యము ఎనిమిదో వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకునకూడదని దానియలు ఉద్దేశించి ప్రవక్త ఏమని ఉద్దేశిస్తున్నాడంటే దీని జోలికి నేను వెళ్ళనే వెళ్ళను అనేటటువంటి ఒక గొప్ప తీర్మానము తీసుకొని అతడు దానికి దూరముగా ఉన్నటువంటి సన్నివేశము మనము జ్ఞాపకం చేయబడుతున్నాము ఈరోజు వాక్య ధ్యానాన్ని ఇక్కడికి ముగిస్తాను ఐదు రకములైనటువంటి ప్రజలు ఈ ద్రాక్ష రసము జోలికి వెళ్ళకూడదన్నది దేవుని యొక్క షరతు ముగ్గురిని గురించి ఈరోజు మనం ధ్యానించినాము రేపటి దినమున మరి ఇద్దరు ఆ నలుగురు ఐదుగురు వ్యక్తులు ఎవరై ఉన్నారో మనము వారిని గురించి ధ్యానిస్తూ వీలైతే రేపటి దినమున ఈ ద్రాక్షరసానికి సంబంధించిన నాలుగవ ముఖ్యమైన పాయింట్కు మొదటిది ద్రాక్షరసము దీవింపబడటానికి సూచన రెండవది శాపానికి సూచన మూడవది నిత్యార్పణానికి సూచన నాలుగవది ద్రాక్షరసము దేనికి సూచన ఉన్నదో నాలుగవ విషయము కూడా రేపటి దినమున మనము ధ్యానించడానికి మనము ప్రయత్నము చేద్దాము మరి రేపటి ఉదయము ఏడు గంటలకు జరిగేటటువంటి పరిశుద్ధ ఆరాధనలోను రేపటి ఉదయము పది గంటల పదిహేను నిమిషాలకు జరిగే ఆరాధనలోను మీరందరూ కూడా దేవాలయములో పాల్గొనగలరని ఎవరైతే లైవ్ స్ట్రీమింగ్లో ఉన్నారో నిజామాబాద్ సంఘానికి చెందినటువంటి వారుగా ఈ లైవ్లో వీక్షిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో రేపు నిజామాబాద్ సిఎస్ఐ చర్చ్ నుండి పది గంటల పదిహేను నిమిషాలకు మీ అందరికీ కూడా ఇదే రీతిగా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది కనుక ఒకవేళ మీరు మీ దేవాలయానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే దయతో మేమిచ్చే లైవ్ స్ట్రీమింగ్లో కూడా మీరు ఆ ఆరాధనలో పాల్గొనగలరని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అటువంటి గొప్ప కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ఈ సమయమున అందరం కూడా కలిసి వినిన పరిశుద్ధ వాక్యమును బట్టి దేవునికి మయమ కలగాలని ప్రార్థిస్తూ రేపటి దినమున జరగబోయేటటువంటి ఆదివారపు ఆరాధనలను కూడా మనము జ్ఞాపకం చేసుకునొచ్చు ఈ చివరి ప్రార్థన ఆశీర్వచనముతో ఈ ఆరాధనను మనము ముగించుదము అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశక్తిమంతుడా సర్వ అధికారము కలిగిన వాడా ఈ సాయంకాల సమయమున మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దయగల మా దేవా మీ పరిశుద్ధమైన నామములో మేము దీవించబడి ఈ మట్టుకు ఈ క్షణము మట్టుకు కూడా మీ యొక్క ఉచితమైన కృపలో కాపాడబడుతూ ఎన్నో రీతిలుగా ముందుకు మేము వర్ధిల్లుచు ఉన్న విధానమును బట్టి మీ నామమునకే స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రత్యేకముగా ఈ సమయమున నా దేవా నీ ప్రియ బిడ్డలముగా నీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉన్నాము ఈ ద్రాక్ష రసములో ఉన్నటువంటి ప్రాధాన్యతను మేము ధ్యానిస్తూ ఎన్నో విషయాలు మేము చూస్తూ ఉండగా నేర్చుకుంటూ ఉండగా నీ కృపలో మాములను ముందుకు నడిపిస్తున్న విధానమును బట్టి మీ నామమునకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనలో ఈ సాయంకాలము పాల్గొనచ్చు దేవా ఎవరెవరైతే బిడ్డలు ఆశతో ఆసక్తితో నీ వైపు చూస్తూ ఉన్నారో ఆశపడు ప్రాణమును తృప్తిపరచువాడు ఎహోవాయే అని వాగ్దానము చేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రతి ప్రాణమును మీ పరిశుద్ధమైనటువంటి నామములో దీవించి ఆశీర్వదించి ఇదిగో నా దేవ తృప్తిపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ యొక్క ఉచితమైన కృపలో ముందుకు నడిపించుమని ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాము సర్వశక్తి మంతుడా ఈ సమయమున ప్రత్యేకముగా నా దేవ ఈరోజు మా పరిశుద్ధ నిజామాబాద్ సంఘములోనూ మా యొక్క గోదావరి డిసిసిలోను మా యొక్క మెదక్ అధ్యక్ష మండలములోను మరి ముఖ్యముగా ఎవరెవరైతే ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొనొచ్చు నీ వైపు చూస్తూ ఎవరెవరైతే వారి వారి జన్మదినములను జరుపుకుంటూ ఉన్నారో ఇదిగో దేవా నూతన సంవత్సరమును నీకు దయా కిరీటముగా ఇస్తానని వాగ్దానము చేస్తున్నావు ఎవరెవరైతే వారి వారి జీవితములో దయగల మాతండ్రి వివాహ దినములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారో దయగల మాతండ్రి ఎవరెవరైతే వారి వారి జీవితములో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా నీ నుండి పొందుకున్నటువంటి దినముగా ఆశీర్వదింపబడినటువంటి దినముగా సంతోషించి ఆనందించి అందరితో కూడా కలిసి ఇదిగో మీ నామమును గనపరిచే దినముగా ఎవరెవరైతే వారి వారి జీవితములో ఈ రోజును నీ నుండి పొందుకున్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము వీరందరి జీవితములో మరి యొక్క జన్మదినమును దయగల మాత్రి నీవు అనుగ్రహించున్నావు మరి యొక్క వివాహ దినమును జ్ఞాపకం చేసుకునే కృపను ప్రసాదించినందులకై మీ నామమునకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా నా దేవా ఈ సమయమున మా భారతదేశమును దయగల మా తండ్రి మీ చేతులకు మేము అప్పజెప్తూ ఉన్నాము మా తెలంగాణ రాష్ట్రమును మీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాము మరి విశేషముగా నా తండ్రి ఇదిగో మా మెదక్ అధ్యక్ష మండలమును అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు ఎవరెవరైతే ఈ ఆరాధనలలో పాల్గొనొచ్చు ఇదిగో మీ నామమును స్థుతిస్తూ ఈ కుటుంబ ఆరాధనల ద్వారా మీ నామమును గనపరుస్తూ ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ దేవా మీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాము స్వస్థపరచుయోహో హోవాను నేనే అని వాగ్దానం చేస్తున్నావు ఇప్పటికే మేము థర్డ్ వేవ్ లోనికి ప్రవేశించినామని కొందరు ఇదిగో దయగల మాతన్ మాకు తెలియజేస్తూ ఉన్నారు భయంకరమైన వార్తలు మేము వింటూ ఉన్నాము దినదినము కేసులు పెరుగుతూ ఉన్నవి దయగల మాతన్ ఈ రోజు మటుకు ప్రతిరోజు యాభై వేల కేసులు భారతదేశంలో ప్రతిదినము రావటము అది కొద్దిగా మాకు ఆందోళన కలిగించే రోజులు గనక నా తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము అలాంటి వ్యాధితో కోవిడ్తో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క రోగిని మీ నామములో దీవించండి ముట్టండి తాకండి స్వస్థపరచండి వారు మాత్రమే కాకుండా ఇంకా రకరకములైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలను మీ పరిశుద్ధమైన నామములో దీవించి ఆశీర్వదించి లేవనెత్తుమని ప్రార్థిస్తూ ఉన్నాము విశేషముగా నా తండ్రి ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి నీ ద్వారా అభిషేకింపబడి రేపటి దినమున జరగబోయేటటువంటి వాక్య పరిచర్య నిమిత్తమై ఈ రాత్రికాల సమయమున వాక్యమును సిద్ధపడుచు ఉన్నటువంటి నీ ప్రియ యాజకుల కొరకు సేవకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము దేవా రేపటి దినమున అనగా ఆదివారము ఆరాధనలో ఇదిగో సిఎస్ఐ చర్చ్ వారు సిఎన్ఐ వారు మార్తోమ వారు ఆర్థోడాక్స్ సంఘములో ఉన్నటువంటి వారు రోమన్ క్యాథలిక్ చర్చిలో లో ఉన్నటువంటి వారు ఇదిగో ఈ నీ ప్రియ బిడ్డలు రేపటి ఆరాధనల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు నీకు వందనాలు ఈ యొక్క దేవాలయములో జరిగించబడుతున్నటువంటి ఆరాధన కొరకు సిద్ధపడుతూ ఉన్నారు వాక్య పరిచర్య కొరకు సిద్ధపడుతున్నారు వీరు మాత్రమే కాకుండా నా తండ్రి ఇదిగో పెంత కోస్త సేవ దేవాలయములో ఉన్నటువంటి బిడ్డల కొరకును హెబ్రోన్ మందిరంలో ఉన్నటువంటి వారి కొరకును లూథరన్ చర్చ్లో ఉన్నటువంటి వారి కొరకును ఇండియా మిషన్లో ఉన్నటువంటి వారి కొరకును బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి వారి కొరకును ఎఫ్ఎంపిబిలోను ఇంటింట సువార్తలోను విశ్వవాణిలోను ఇదిగో నా తండ్రి ఇంకను మరి ఆయా డినామినేషన్స్లో ఉంటూ మీ నామమును స్థుతిస్తూ మీ నామమును గనపరుస్తూ ఇతర ఇండిపెండెంట్ డినామినేషన్స్లో ఉన్నటువంటి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము దయగల తండ్రి ఈ రాత్రి ఇదిగో ఈ డినామినేషన్స్లో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము వాక్య పరిచర్య చేయడానికి ఈ రాత్రి సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మచేత నింపుమని ప్రార్థిస్తున్నాము సిద్ధపడినటువంటి దైవజనులను నీ ఆత్మచేత నింపి రేపటి దినమున దేవాలయములోనికి వస్తూ ఉన్నటువంటి భక్తులను ఆధ్యాత్మిక జీవితములో బలపరచుటకు నీ సేవకుని నీ సేవకురాలిని నీ ఆత్మచేత నింపి నీ యొక్క ఉచితమైన కృపలో బిడ్డలను ముందుకు నడిపించుమని ప్రార్థిస్తున్నాము ఉన్నాము దయగల మాతండ్రి ఈ రోజు వరకు కూడా ఈ ద్రాక్షర అనే అంశం మీద మేము వాక్య ధ్యానమును జరిగిస్తూ ఉండగా మాకు తోడుగా నీడగా ఉన్నారు నీ కొందనాలు తిరిగి రేపటి సాయంకాలము కూడా మేము ఈ యొక్క ఆరాధనను జరిగించటకు నీ కృప మాకు అనుగ్రహించండి ప్రత్యేకముగా నా తండ్రి రేపటి ఉదయకాలమున జరగబోయే ఆరాధన కొరకు మేమందరమును ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి పరిశుద్ధ సంఘాలుగా మేమందరం ఉన్నటువంటి మా ప్రాంతములో మా దేవాలయములలో ఆశతో ఆసక్తితో పరుగులు తీస్తూ ఆ దేవాలయానికి వెళ్ళి మీ నామమును గనపరిచే కృప మాకు మీరే ప్రసాదించుమని ఈ రాత్రంతయు ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి బిడ్డలకు తోడుగా ఉండండి ఈ రాత్రంత నైట్ డ్యూటీలో ఉండబోతూ ఉన్నటువంటి బిడ్డలకు తోడుగా నీడగా ఉండండి ఈ రాత్రంత అనారోగ్య స్థితిలో ఉండి కోలుకుంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ కృపలో కనికరించి లేవనెత్తి ముందుకు నడిపించుమని ఈ కొద్ది ప్రార్థన మనవులను ఏసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుధ పరచుబడను గాక నిరాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక మానదినహారం నేడు మాకు దయచ్చేము మా ఆడల అపురాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము మమ్మ నిశోధంలోనికి తేకాదుని తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి ఉన్నవి స్వామి అమేన్ సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకు తోడయిండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభైన యేసు క్రీస్తును గూర్చినట్టు తెలివి ఎందును ప్రేమయందును మన హృదయములను మనస్సులను కాపాడును గాక తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మనైన సర్వశక్తి గల దేవుని దీవెను మనకు కలిగి ఎల్లప్పుడు తోడై ఉండును గాక ఆమెన్ ప్రియా పరిశుద్ధ సంగమా రేపటి దినమున ఆదివారం ఆరాధనలు మీరందరూ కూడా మీరు మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో పాల్గొనడానికి వెళ్తారు కానీ ఒకవేళ ఎవరైనానూ దేవాలయములోనికి వెళ్ళలేని స్థితిలో ఉన్నట్లయితే మీరు ఇంట్లోనే ఉండి ఆ ఆరాధనలో పాల్గొనలేని స్థితిలో ఉన్నట్లయితే ఆ సిఎస్ఐ చర్చ్ నిజామాబాదు వారు రేపు పది గంటలకు మేము ఇక్కడ నుండి లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాం చేస్తాము గనక దయచేసి వీలైనటువంటి వారు మా ఆరాధనలో పాల్గొని దేవుని నామమును స్థుతించగలరని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనలను మన విశ్వాసయాత్రను దీవించి ఆశీర్వదించునుగాక ఆ